శాంతి నిచ్చినావు, నిత్య సుఖ శాంతి నిచ్చినావు, వేణోల స్తుతించినా ఏ భాషతో కీర్తించినా, ఏ భాషతో కీర్తించినా, వేణోల స్తుతించినా. కృపగల దేవా, యేసుక్రీస్తు ప్రభు, మీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ఆయన. అయ్యా, మొదటగా ఇచ్చిన గృహంలోనికి మీరు అడుగు పెట్టింటున్నారు అయ్యా. మరి ఇంకొక రెండవ గృహంలో ప్రభు మేము అడుగు పెట్టుట కంటే ముందు మీరు అడుగు పెట్టుట శ్రేష్టము కనుక ప్రభు ఇదిగో ఈ గుమ్మములు ప్రభు ఎత్తబడి ఉన్నాయి నీకోసమే నాయన. అయ్యా, మీరు ప్రవేశించుట కొరకు వేచి ఉంటున్నాయి నాయన. అయ్యా, మీరు ఈ గృహంలో ప్రవేశించండి నాయన, సుఖశాంతులతోనూ అయ్యా ధన సౌఖ్యముతోనూ ఐశ్వర్యములతోనూ ఘనత మహిమలతోనూ మీ కృపతోనూ అయ్యా ఈ ఇంటిని ఆశీర్వదించి దీవించమని, యేసుపని కుటుంబాన్ని మీరు అక్కల చోటను మరుగు చేసుకోమని అయ్యా. నీ దాసుడు ప్రభా మరి రిబ్బన్ కటింగ్ చేయబోతుండగా అయ్యా నీ రకల చోటను మరుగు చేసుకుని ప్రశాంతతను, నెమ్మదిని, సమాధానమును, శాంతిని ఈ గృహములో మీరు ఈవులతో ఇచ్చి నింపి దీవించమని యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక వాక్యం, నేను వచ్చినట్టు నీతి గుమ్మములు తీయు, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. ఇది యెహోవా గుమ్మం, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు. ఈ రెండు గృహములను, వాటికున్న గుమ్మములను నీతి గుమ్మములుగా మీరు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ గుమ్మముల గుండా వారు బయటికి వెళ్ళినప్పుడు, లోనికి వెళ్ళినప్పుడు మీరు తోడుగా ఉండండి. ప్రభా, వారి రాకపోకలేందు మీరు తోడుగా ఉండండి. ఇక్కడ నీ మహిమను ఉంచండి.